పెరిగింది తేడా గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను ప్రతి రైతన్నను కూడా గతంలో చంద్రబాబు గారి హయాంలో ఏ సమస్యలను చూసుకున్నా కూడా కరువే కరువు అక్షరాల అప్పటిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం కనీసం సగం మండలాలన్నీ కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేసే పరిస్థితి అప్పటికి 1623 మండలాలు కరువు మండలాలను ప్రకటించారు రాష్ట్రంలో సగం మండలాలు ఎప్పుడు కరువు పరిస్థితిలోనే ఉండేటివి అయితే మీ బిడ్డ హయాంలో దేవుడు చల్లని దీవెనతో మీ అందరి చల్లని ఆశీస్సులతో మీ బిడ్డ పరిపాలన ప్రారంభమైన తర్వాత దేవుడి దయతో మంచి వానలు ఉన్నాయి కరువులు లేవు వలసలు కూడా తగ్గాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను దేవుడి దయ వల్ల ఈ 4 సంవత్సరాలల్లో ఒక్కటంటే ఒక్క కరువు మండలం కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ 4 సంవత్సరాల పరిపాలన కూడా సాగింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల పాలనలో రుణాల మీద సున్నా వడ్డీ కింద 40,60,000 మంది రైతన్నలకు కేవలం 685 కోట్ల రూపాయలు మాత్రమే అందిస్తే అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల కాలంలో రైతులకు సున్నా వడ్డీ కింద అక్షరాల 1835 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అక్షరాల 74 లక్షల మంది రైతులకు మంచి చేయగలిగాము సున్నా వడ్డీ ద్వారా అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఆయన ఇవ్వకుండా పెట్టిన బకాయిలను సైతం చంద్రబాబు నాయుడు గారి సాయంలో ఆయన ఇవ్వకుండా సున్నా వడ్డీ కింద పెట్టిన బకాయిలను సైతం మీ బిడ్డ హయాంలోనే మీ బిడ్డనే చిరునవ్వుతో ఇచ్చాడు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఒక్క సున్నా వడ్డీ అనే పథకంలోనే ఎక్కడ 685 కోట్లు ఎక్కడ మీ బిడ్డ హయాంలో 1835 కోట్లు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు గారి హయాంలో 3,85,000 మంది రైతులకు కేవలం 3,411 కోట్ల రూపాయలు పంటల బీమా కింద 5 సంవత్సరాలు కలిపి ఇస్తే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాలలో మాత్రమే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో